రుధిరా అనే గ్రామంలో ప్రజలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. రుధిరా చాలా అందంగా ఉండే సముద్ర తీర గ్రామం, కానీ ఆ ఊరికి ఒక వింత సమస్య ఉంది. ప్రతి పౌర్ణమికి రాత్రవ్వగానే ఆ ఊరిలో గిచ్చకాయలాగా ఒక వింత శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి ఊరిలో అందరూ వాళ్ళకి తెలియకుండానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ్నుండో ఒక పిలుపు వినిపిస్తూ ఉంటుంది. బుజ్జి, రారా కన్నా, రారా చిన్నా, రారా బుజ్జి, బుజ్జి, రారా కన్నా, రారా చిన్నా, రారా రాబుజ్జి. ఆ పిలుపుకి ఊరిలో పాకే వయసు గల మగపిల్లవాడు, ఎవరో ఒకరు ఆకర్షితులై పాక్కుంటూ వెళ్ళిపోతారు. అలా ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క పిల్లవాడు కనపడకుండా పోతూ ఉంటాడు. అలా కనపడకుండా పోయిన పిల్లలు ఏమవుతున్నారో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఊరిలో కానీ చుట్టుపక్కల అడవుల్లో కానీ ఎంత వెతికినా కనపడకుండా పోయిన పిల్లల్లో ఒక్కరు కూడా ఇప్పటికీ దొరకలేదు. చాలా సంవత్సరాలుగా ఇదే సమస్యతో ఊరి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అందుకే మగపిల్లల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని పౌర్ణమి రాత్రి మంచానికి కట్టేస్తూ ఉంటారు. రుధిరాలో పౌర్ణమి రోజు రాత్రి ఊరంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. బాగా చీకటి పడ్డాక ఊర్లో ఎక్కడ్నుండో ఒక వింత శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి అందరూ ఎక్కడున్నవాళ్ళు అక్కడే మత్తుగా నిద్రలోకి జారిపోతున్నారు. కంబరా అనే ఊరి నుండి రుధిరా మీదుగా పట్నం వెళ్తూ చీకటి పడడంతో రుధిరా ఊరు చివర ఉండే మండపంలో ఒక కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి అవ్వడంతో చీకటి పడగానే రుధిరలో వచ్చే వింత శబ్దంకి వాళ్ళందరూ మత్తులోకి జారుకొని గుర్రు పెట్టి పడుకున్నారు. వాళ్లలో ఒక పసివాడు ఆ శబ్దానికి పాకుకుంటూ అటుగా వెళ్ళిపోతున్నాడు. ఊరు పొలిమేర దాటిన తరువాత ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు. ఉదయమయ్యింది. ఏమండి, మన బాబు, మన బాబు కనిపించడం లేదండి. ఏమంటున్నావే, బాబు కనబడపోవడం ఏంటి, రా వెతుకుదాం అని ఆ బాబుని వాళ్ళ అమ్మ నాన్న ఊరంతా వెతుకుతున్నారు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి ఊరిలో కొంతమందితో పాటు ఊరి పెద్ద సుబ్బరాజు గారి దగ్గరకు వెళ్లారు. అయ్యా, మాది పక్క గ్రామం కంబరా. మేము నిన్న పట్నం వెళ్తూ రాత్రి అయిందని మీ ఊరి మండపంలో పడుకున్నాం. తెల్లవారేసరికి మా బాబు కనిపించడం లేదయ్యా. మా ఊరికి ఉన్న వింత సమస్య తెలుసుకోకుండా రాత్రిపూట మా ఊర్లో ఉండి చాలా పెద్ద తప్పు చేశారు. అది కూడా పౌర్ణమి రాత్రి. ఏంటయ్యా, మేమేం తప్పు చేశాం? ఊరికి వింత సమస్య ఏంటది? ఏం జరిగిందో ఎలా జరుగుతుందో తెలియదు. కొన్ని సంవత్సరాలుగా ఊరిలో పౌర్ణమి రోజు రాత్రి పిల్లలు కనబడకుండా పోతున్నారు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి పౌర్ణమి రోజు రాత్రి ఒక వింత శబ్దం వస్తుంది. అది వినగానే అందరం మత్తుగా పడుకుంటాం. తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పొద్దున్నే చూస్తే ఎవరో ఒకరింట్లో పసిపిల్లవాడు కనిపించకుండా పోతాడు. ఈ విషయం తెలియక మీరు మా ఊర్లో రాత్రి ఉండి మీ బాబుని పోగొట్టుకున్నారు. అయ్యో, మరి ఆ పిల్లలంతా ఏమవుతున్నారు, ఎక్కడికి పోతున్నారు? అది ఆ దేవుడికే తెలియాలి. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పౌర్ణమి రాత్రి మాత్రం పిల్లలు కనపడకుండా పోతున్నారు. రుధిరా ప్రజలంతా భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఒక పౌర్ణమి రోజు రాత్రి లోకి ఎగురుకుంటూ రుధిరా ఊరిపై నుండి వెళ్తున్నాడు. ఊరి పొలిమేర దగ్గరలో ఉన్న రాతికోటపైనుండి ఒక చీరకొంగు గాలిలో వంతెనలా పరిచి ఉంది. దగ్గరకు వెళ్లి చూస్తే ఒక దెయ్యం అలా చీరకొంగుని పరిచి పిల్లవాడిని పిలుస్తుంది. బుజ్జి, రారా కన్నా, రారా చిన్నా, రారా బుజ్జి, బుజ్జి, రారా కన్నా, రారా చిన్నా, రారా రాబుజ్జి. ఆ పిలుపుకి ఆ చిన్నబాబు పాక్కుంటూ చీరకొంగు పై నుండి వెళ్తున్నాడు. ఆ దెయ్యం నుండి ఆ బాబుని కాపాడడానికి లోకి ఆ రాతికోటపై అడుగు పెట్టగానే బేతాల కిరీటం ఎగిరి కింద పడిపోయింది. లోకి శక్తులన్నీ పోయాయి. లోకి మంత్రం చదువుతుండగా
ఒక తీగలాంటి మొక్క వచ్చి లోకి నోటిని బంధిస్తుంది. శక్తులు పోయిన లోకిని దెయ్యం ఆ రాతి కోటలో బంధించింది. రాతి కోట లోపల చాలా మంది పిల్లలు గాజు తొట్టెలో బంధించి ఉన్నారు. కొందరు పిల్లలు భయంకరంగా దెయ్యాలులా ఉన్నారు. వాళ్ళని చూసి బందీగా ఉన్న లోకి, వీళ్ళంతా ఈ దెయ్యం బంధించిన చిన్నపిల్లలన్నమాట. అసలు ఎవరు ఈ దెయ్యం? చిన్నపిల్లల్ని మాత్రమే ఎందుకు బంధిస్తుంది? వీళ్ళని ఎలా కాపాడడం? ఆ బేతాల శక్తులు పోయాయి, ఇప్పుడేం చేయాలి? ఎలా వీళ్ళని కాపాడాలి అని అనుకుంటూ తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ మొక్కలు చుట్టేసి బంధించేశాయి. నోరు తెరిచి మంత్రాలవ్వని పిలుద్దామన్నా అవ్వడం లేదు. అక్కడ మదిరలో మంత్రాలవ్వ లోకి కోసం ఎదురు చూస్తూ, లోకిని బేతాల పూజ కోసం నల్ల తామర పువ్వులు తీసుకురమ్మని జంబా ద్వీపానికి పంపించి 3 జాములయ్యింది. 3 గంటల్లో రావలసిన వాడు ఇంతవరకు రాకపోవడమేంటి? లోకి ఎక్కడున్నారా నా ముందుకు అని లోకిని పిలిచినా రాలేదు. దాంతో అనుమానం వచ్చి అబ్బా అంజన దర్పం చూసింది. అంజనం వేసి చూసిన మంత్రలవ్వకి లోకి బందీ అయినట్టు అర్థమై లోకిని వెతుక్కుంటూ రుద్రకి వెళ్ళింది. రుద్రలో ఊరి పెద్ద సమక్షంలో ప్రజల్ని కలిసి, అసలు మీ ఊరిలో ఏం జరుగుతోంది? అవ్వా, కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రాత్రి ఒక పిల్లాడు కనబడకుండా పోతున్నాడు అని ఊరి పెద్ద వాళ్ళ ఊరు ప్రజలు అనుభవిస్తున్న శోకం గురించి మంత్రలవ్వకి చెప్తాడు. ఇంత జరిగినా నన్ను ఎందుకు కలవలేదు? అవ్వా, మేమెంతో మంది మాంత్రికుల్ని తీసుకువచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. కానీ వాళ్ళెవరి వలన ఉపయోగం లేకుండా పోయింది. మా ఊరికి పట్టిన కర్మ అనుకుని ఇలా బ్రతికేస్తున్నాం. ఎన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అవ్వ వచ్చింది, ఈ మంత్రాలవ్వ వచ్చింది. మీ ఊరి సమస్య పోగొట్టే ఇక్కడి నుండి వెళ్తాను. అవ్వా, మా ఊరి సమస్య పోగొడితే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. అవును, నేను ఈ ఊరు వస్తుండగా ఊరి పొలిమేర చివర లోయలో ఏవో మంటలొస్తున్నాయి. ఏంటవి? అవ్వా, అవి ఆ లోయలో ఉండే రాతికోట చుట్టూ ఒక విచిత్రమైన తీగ మొక్కలున్నాయి. అవి చుట్టూ వ్యాపించకుండా పెరగకుండా కొన్ని 100 సంవత్సరాల నుండి నిరంతరం అక్కడ మంటలు వెలిగిస్తూనే ఉన్నాం. వాటిని పెరగకుండా చేయడం ఎందుకు? వాటి వలన నష్టమేంటి? అవ్వా, అవి మామూలు మొక్కలు కాదు. వాటిని ముట్టుకుంటే అవి శరీరంలోకి ప్రవేశించి మనిషిని చంపేస్తాయి. అందుకే ఆ చుట్టుపక్కలకి ఎవరు వెళ్లకుండా మంటలు పెడుతున్నాం. ఓ, మరి ఆ రాతి కోటలోకి ఎవరైనా ఎప్పుడైనా వెళ్లారా? రాతి కోటలో కాదు కదా, దాని దరిదాపుల్లో కూడా వెళ్ళడం కష్టం. వెళ్తే మొక్కలు చంపేస్తాయి. అయినా ఊరి సమస్య తీరుస్తా అని ఆ రాతి కోట గురించి లోయ గురించి అడుగుతారేంటవ్వా? అసలు మీ ఊరి సమస్య ఆ లోయలోనే ఉందని నా అనుమానం. లేదవ్వా, దానికి దీనికి సంబంధం లేదు. ఉంది, పిల్లలంతా అక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అవ్వా, మేం పెట్టే మంటలు దాటి ఆ తీగ మొక్కలు దాటి పిల్లలు ఎలా వెళ్తారవ్వా? అదే తెలుసుకోవాలి. నేను అక్కడికే వెళ్తున్నాను. అసలు విషయం ఏంటో, దాని రహస్యమేంటో తెలుసుకొని వస్తాను. అయ్యో వద్దవ్వా, అక్కడికి వెళ్లి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మా మాట వినండి. కానీ మంత్రలవ్వ వాళ్ల మాటలు వినకుండా ఊరు చివర ఉన్న లోయ దగ్గరకు ఒంటరిగా బయలుదేరింది. లోయలోని రాతికోట దగ్గరకు వెళ్లగానే రాతికోట చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. ఆ మంటలు దాటిన వెంటనే మనుషుల్ని చంపే తీగ మొక్కలు ఉన్నాయి. అవ్వ రాతికోట దగ్గరకు వెళ్ళి, అని మంత్రం చదువుతుంది. అయినా అవ్వ మంత్రానికి లోపల శక్తి లొంగలేదు. నా బేతాల మంత్రానికి చిక్కలేదంటే ఇది ఏదో మహాశక్తివంతమైన ప్రేతమై ఉంటుంది. లోకిని కూడా అదే బంధించి ఉంటుంది. అయినా ఈ రాతికోట ఏంటి, విచిత్రంగా ఉంది అని అనుకుని అవ్వ తన మంత్రంతో తన చుట్టూ అగ్నిరక్షా వలయం ఏర్పాటు చేసుకుని ఆ మంటల్ని దాటి లోపలికి వెళ్ళింది. కానీ మంటలు దాటి
ఆ రాతి కోట పైన అడుగు పెట్టగానే అవ్వ బేతాల కిరీటం కూడి కింద పడిపోయింది. అవ్వని తీగ మొక్కలు బంధించేశాయి. జబరి జబరి, ఆపదలో ఉన్నా, ఎక్కడున్నా రానా ముందుకు. అవ్వ బేతాల కిరీటం కూడా నేల పడిపోయింది. శక్తులు పోయాయి. దెయ్యం అవ్వని కూడా రాతికోటలో బంధించేసింది. అవ్వ పిలుపు విన్న జమరి లోయ దగ్గరకు వచ్చి అగ్నిరక్షక తంత్రంలో అగ్నిబంటలు దాటి రాతికోట లోపలికి వెళ్లాడు. కాని అవ్వని బంధించినట్టే దెయ్యం జమరిని కూడా బంధించేసింది. పుట్టి దయ్యం, అందరూ ఆపదలో ఉన్నాం రా, కాపాడు, ఎక్కడ ఉన్నా రా మా దగ్గరికి, రాతికోటపై అడుగు పెట్టకుండారా అని జమరి గట్టిగా పిలిచేసరికి సమాధుల్లో రాగి నాణేలు తింటూ ఆ కేక విన్న పొట్టిదెయ్యం ఒక్కసారిగా బయటకు వచ్చి గాల్లో సర్రుమని ఎగురుకుంటూ వచ్చి రాతికోటపై గాల్లో తేలుతూ, ఉడతే మెడతే, జమరి నన్నెందుకు పిలిచాడు? నన్ను పిలిచాడంటే ఏదో పెద్ద ఆపదలో ఉన్నట్లే. ఇక్కడ చూస్తే నాకేదో తేడా కొడుతుంది, లోపలికి వెళ్ళి చూద్దాం అని పొట్టిదయ్యం రాతికోటపై అడుగు పెట్టకుండా ఎగురుకుంటూ ఆ మంటల్ని దాటుకుని లోపలికి వెళ్ళింది. రాతికోటపై అడుగు పెట్టకపోవడం వలన తీగ మొక్కలు పొట్టిదయ్యాన్ని బంధించలేకపోయాయి. పొట్టిదయ్యం బందీలుగా ఉన్న వాళ్లలో లోకీని విడిపించింది. లోకీ, నేలపైన అడుగు పెట్టకు, జాగ్రత్త, నీ బేతాల కిరీటం తీసుకో, పద. లోకీ తప్పించుకోవడం దెయ్యం గమనించి వాళ్ళని బంధించాలని వాళ్లపైన నిప్పులు దాడి చేసింది. కాని వాళ్ళిద్దరూ తప్పించుకుని లోకీ బేతాల కిరీటం తీసుకుని ఎగురుకుంటూ బయటకు వచ్చి రాతికోట పైనుండి కిందకు వెళ్లడానికి చూస్తుండగా ఊరు వాళ్ళందరూ అక్కడికి వచ్చి, ఇన్నాళ్ళుగా మీ ఊర్లో కనబడకుండా పోయిన పిల్లలు ఇక్కడ ఒక దెయ్యం రాతికోటలో బంధిస్తోంది, దయచేసి మమ్మల్ని నమ్మండి. ఆగండి, వాళ్ళపై దాడి కాపండి అని అనగానే ప్రజలందరూ వాళ్లపై ఆయుధాలు విసరడం ఆపారు. లోకి పొట్టిదయ్యం గాల్లో తేలుతూ లోకి గాల్లోనే తంత్రం చేశాడు. అని మంత్రం చదవగానే రాతికోటలో ఉన్న దెయ్యం బందీ అయ్యింది. ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఊర్లో పిల్లల్ని బంధిస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. నా పేరు వినతి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి కొంత దూరంలో సముద్రంలో ఉండే మహారి అనే ద్వీపాన్ని పాలించిన సౌపతి అనే జమీందారు భార్యని, మాకు ఆడపిల్లలు పుట్టిన ప్రతిసారి 11 నెలలకే చనిపోతుండేవాళ్ళు. ఒకరోజు, ఏవండి ఏంటి కర్మ, మనకి ఆడపిల్లలు పుట్టి 11 నెలలకే చనిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది పుట్టి చనిపోయారు. మనకి ఏదో శాపంలా ఉంది. ఈ శోకం నేను భరించలేను స్వామి. వినతి, మన రాజ్యంలో ఉన్న జ్యోతిష్యుల్ని మాంత్రికుల్ని సంప్రదించాను, కాని ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజే సారంగ అడవుల్లో ఉండే మాంత్రికుల్ని కలవడానికి వెళ్తున్నాను. అని బయలుదేరి సారంగ అడవులకు చేరుకుని, మాంత్రిక, మాకు పుట్టిన ఆడబిడ్డ 11 నెలలకే చనిపోతుంది. ఇప్పటికీ 6 పుట్టి చనిపోయారు. నాకు ఆడపిల్లలంటే ఇష్టం స్వామి, అయినా ఎందుకు చనిపోతున్నారు? రాజా, మీ వంశానికి కిన్నెర శాపం ఉంది. దానివల్ల ఆడపిల్ల పుడితే నరదిష్టి తగిలి చనిపోతున్నారు. అందుకే నీ వంశంలో అస్సలు ఆడపిల్లలే లేరు. ఈ శాపానికి ఆడపిల్లలు బలవ్వాల్సిందేనా స్వామి? తప్పదు, వారిని ఈ శాపం నుండి తప్పించాలంటే ఒక్కటే మార్గం. ఏంటి స్వామి అది? పుట్టిన ఆడబిడ్డని 3 గంటలకి కనిపించకుండా దాచిపెట్టాలి. బిడ్డకి నరదిష్టి తగలకుండా ఆ బిడ్డని ఎక్కడైనా రహస్యంగా దాచిపెట్టాలి. అది ఒక్కటే మార్గం.
మాంత్రికుని సలహాతో నన్ను నాకు పుట్టిన ఆడబిడ్డని ఒకప్పటి అడవి ప్రాంతమైన ఈ లోయలో ఒక రాతి కోటని నిర్మించి అందులో ఉంచారు. అప్పటికి నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడిని తీసుకుని ప్రతి పౌర్ణమికి జమీందారు ఇక్కడికి వచ్చేవారు. ఒకరోజు, స్వామి, ఈ చోటు ఎవరికైనా తెలిస్తే, ఒంటరిగా ఉన్న నన్ను ఏమన్నా చేస్తే, అలాగని మనుషుల్ని కాపలా పెట్టకూడదు. వాళ్ళు పొరపాటున మన పాపని చూస్తే నరదిష్టి తగులుతుంది. అది నిజమే. నేను మాంత్రికుణ్ణి కలిసి పరిష్కారం కోసం అడుగుతా అని నా భర్త మాంత్రికుని దగ్గరకు వెళ్ళి, మాంత్రిక, ఆ రాతికోట దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఏదైనా ఉపాయం చెప్పండి. పద అక్కడికి వెళ్దాం. దిగ్బంధం దుమ్ దుమ్, నిర్జీవం నం నం, మానవ పశుపక్ష బంధనం దిగ్బంధనం దుమ్ దుమ్. ఈ మంత్ర దిగ్బంధనతో ఈ రాతికోటపై అడుగు పెట్టిన వాళ్ళు నిర్జీవం అయిపోతారు. ఇదిగో ఈ విచిత్ర మాయ మొక్క పేరు కర్కాటక తీగ. దీనికి చావు లేదు. దీన్ని ఈ రాతికోట చుట్టూ కాపలా పెట్ట. ఇక్కడికి ఎవరు వచ్చినా ఈ మొక్క వాళ్ళని బంధించి చంపేస్తుంది. అలా ఈ రాతికోటకి మంత్ర దిగ్బంధనం చేసి మాయా మొక్కని కాపలాగా పెట్టాడు. ప్రతి పౌర్ణమికి నా భర్త నా కొడుకును తీసుకుని ఇక్కడికి వచ్చేవారు. వాడితో నేను తనివి తీర ఆడుకునేదాన్ని. ఒకరోజు మహారి ద్వీపంలో పెద్ద భూకంపం వచ్చి ద్వీపం మొత్తం సముద్రంలో మునిగిపోయి అడుక్కు వెళ్ళిపోయింది. నా భర్త నా కొడుకుతో పాటు అందరూ చనిపోయారు. వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి నేను నా కూతురు కూడా కొన్నాళ్ళకి చనిపోయాము. నా కొడుకుపై నాకున్న అమితమైన ప్రేమ వలన, వాడి కోసం ఎదురు చూసి చనిపోవడం వలన నేను ఆత్మగా మారి రాతికోటలో బందీగా ఉన్నాను. కాలక్రమంలో కొన్నాళ్ళకిక్కడికి దగ్గర్లో ఈ ఊరు ఏర్పడింది. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు ఈ కోటలో నిధి ఉంది అనుకుని కోటకి కన్నం పెట్టడంతో నా ఆత్మ బయటకు వచ్చింది. వాళ్ళని మొక్కలు బంధించి చంపేశాయి. అప్పట్నుండి ప్రతి పౌర్ణమికి ఊరిలో మగబిడ్డను ఎత్తుకువచ్చి వాళ్లల్లో నా కొడుకును చూసుకుంటున్నాను. నీ కొడుకుపై ప్రేమ వలన మిగతా వాళ్ల బిడ్డలను తీసుకువచ్చి నీ దగ్గరుంచుకోవడం చాలా తప్పు. నీలాగే వాళ్ల బిడ్డల కోసం ఎంతో మంది తల్లులు తలడిల్లిపోతున్నారు. వారి బిడ్డల్ని వాళ్ళకిచ్చేయి, లేదో నిన్ను ఈ లోయని రాతికోటని సర్వనాశనం చేస్తా. వద్దు, నన్ను వదిలే. నా బిడ్డని కల్లారా చూడలేకపోయాను. నరకం అనుభవిస్తూ చనిపోయాను. నా బిడ్డని ఒక్కసారి కల్లారా చూసుకోవాలనుంది. చనిపోయిన ఆ బిడ్డల్ని తీసుకురావడం అసంభవం. కానీ నీ ఆత్మకి శాంతి కలగాలి అంటే ఒక మార్గం ఉంది అని పొట్టిదెయ్యంలోకి ఇద్దరు ఎగురుకుంటూ వెళ్లి సముద్రం దగ్గరకు చేరుకుని అడుగు భాగంలో ఉన్న సౌపతి అతని కొడుకు అస్థికలు తీసుకువచ్చారు. వాటితో లోకి తంత్రం చేసి వాటి ఆత్మలు రప్పించి దెయ్యానికి చూపించగానే దెయ్యం ఆత్మరూపంలో ఉన్న తన కొడుకుని చూడగానే దెయ్యానికి ఆత్మశాంతి లభించింది. ముగ్గురు ఆత్మలు గాల్లో ధూళిలాగా కలిసిపోయాయి. లోకి పొట్టిదెయ్యం జవరి మంత్రాలవ్వని రాతికోట నుంచి విడిపించారు. అని మంత్రం చదవగానే తన శక్తి తిరిగి వచ్చింది. రాతికోటలో ఉండే పిల్లదయ్యాలన్నింటినీ నలుగురు కలిసి అంతం చేసేశారు. ఈ రోజు నుండి మీ ఊరికి ఏ సమస్య లేదు. అందరూ సంతోషంగా ఉండండి. ఇంకో విషయం, గత 10 సంవత్సరాల నుండి తప్పిపోయిన పిల్లల్ని మాత్రమే రక్షించగలిగాను. అంతకు ముందు వాళ్ళని కాపాడడానికి వీలు లేదు. పిల్లల్లో కొంతమంది చనిపోయి పిల్లదెయ్యాలుగా మారారు. వాళ్ళు త్వరలో మీ ఊర్లో పుడతారు. మేము వెళ్లి వస్తాం. ఊరి ప్రజలంతా మంత్రలవ్వకి, జమరికి, లోకికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ రోజు నుండి ఏ భయం లేకుండా రుదిరా గ్రామ ప్రజలు హాయిగా జీవిస్తున్నారు.